హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2023 డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి. ఆ రోజే వైకుంఠ ద్వార దర్శనం కూడా. వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, పూజా విధానం, అలంకరణ, నైవేద్యాలు, ఉపవాసం, ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటున్నాను. మరి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ముందుగా మన సబ్స్క్రైబర్ ఒకరు వెంకటేశ్వర స్వామి వారి చిన్న ఐడల్ అలాగే పీట గురించి అడుగుతున్నారు. తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర ఉన్నాయా అండి? నేను మీ యొక్క కామెంట్లో వాళ్ళ వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. మీరు ఈ మధ్య చాలా మోటివేషన్గా మెసేజెస్ పెడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యొక్క కన్సర్న్ అలాగే మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వైకుంఠ ఏకాదశి పూజా విధానం ఒక్కొక్కటిగా చూద్దాము. మనకి డిసెంబర్ 23 శనివారంతో చక్కగా వైకుంఠ ఏకాదశి కలిసొచ్చింది. వెంకటేశ్వర స్వామి వారికి ఆ రోజు ఆయనకి ఎంతో ప్రీతికరమైన పిండి దీపారాధన చాలా మంచిది, అలాగే తులసి అలంకరణ. పిండి దీపారాధన కోసము కొద్దిగా బియ్యం పిండి తీసుకుని అలాగే కొద్దిగా బెల్లం తురుము, యాలకుల పొడి చక్కగా పాలతో లేదంటే నీళ్లతో సలిమిడిలాగా కలుపుకోవాలి. ఆ రోజు స్వామివారికి 7 లేదా 9 దీపాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మనకి అన్ని ప్రమిదలు చేయటము కుదరదు అనుకుంటే 3 లేదా 1 ప్రమిదలో 7 ఒత్తులు లేదా 9 ఒత్తులు కలిపి ఏకవత్తిగా కూడా దీపారాధన చెయ్యొచ్చు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటము లేదా సీతారాములు, సత్యనారాయణ స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము, మన దగ్గర మన ఇంట్లో ఏది ఉంటే వాళ్ళనే మనము స్వామిలాగా భావించి పూజని చక్కగా చేసుకోవచ్చు. మీరు సపరేట్గా పూజ చెయ్యాలి అనుకుంటే చక్కగా ముందుగా ఆ నేలపైన పసుపుతో అలికి చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేసుకుని ఒక పీటని ఏర్పాటు చేసుకుని ఆ పీట పైన స్వామివారి చిత్రపటము లేదంటే విగ్రహం పెట్టుకోవాలి. మనము ముందుగా ఏ పని చేయాలన్నా వినాయక స్వామితో పూజని మొదలు పెడతాము. పసుపుతో గణపతి లేదంటే వినాయక స్వామివారి విగ్రహమైన చక్కగా పెట్టుకుని పూజ మొదలు పెట్టాలి. నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యితో దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. ప్రమిదలకి చక్కగా నామాలతో అలంకరించుకోవచ్చు. అలాగే కింద మనము ఒక ఆకుని పెట్టుకుని ఆ ఆకు పైన ఈ బియ్యం పిండితో చేసిన ప్రమిదలని పెట్టుకోవాలి. సపరేట్గా పూజ చేసేటప్పుడు ముందుగా మన ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుని ఆ తర్వాత అక్కడ పూజ అనేది మొదలు పెట్టాలి. సూర్యుడు ధనుసులో ప్రవేశించినప్పుడు అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది అని అంటారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆ రోజు అంటే వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనము స్వామివారిని దర్శించుకుంటాము. పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని అంటారు. అంతేకాదు ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం ద్వారా పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుంది
అని పండితులు కూడా చెప్తూ ఉంటారు. మనము మిగతా ఏకాదశులకి ఒకవేళ ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే మిగతా రోజులు అంటే మిగతా ఏకాదశులన్నిటికీ కూడా ఉపవాసము ఉన్నంత ఫలితం అంట. ఒకవేళ మన ఇంట్లో విగ్రహం ఉందనుకోండి, చక్కగా పాలతో పంచామృతాలతో పసుపు కుంకాలతో స్వామివారికి వైకుంఠ ఏకాదశి రోజు అభిషేకాలతో కూడా పూజని చక్కగా చేసుకోవచ్చు. అంతేకాదు వైకుంఠ ఏకాదశి రోజు మహాశివుడు హాలాహాలం మింగారు అని కూడా అంటారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజు ఉపదేశించారు అని కూడా అంటూ ఉంటారు. విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం కోసము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కొండపైన కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం అన్ని ఏర్పాట్లయితే చేశారు. ఈ ఏడాది తిరుమలలో స్వామివారిని దర్శించుకునే భక్తులకు ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజు నుంచి 10 రోజుల పాటు ఈ ద్వార దర్శనం అయితే టీటీడీ బోర్డు నిర్ణయించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రీసెంట్గా వెబ్సైట్స్లో యాప్లో కూడా రిలీజ్ చేశారు. పేపర్లో కూడా మనకి ఒక పోస్ట్ అయితే వచ్చింది. ఆల్రెడీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నిన్న వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆన్లైన్లో అయితే టికెట్స్ ఎప్పుడో రిలీజ్ చేశారు, ఫాస్ట్గా అయిపోయాయి. లోకల్గా ఉన్న వాళ్ళు ఫుల్ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లీస్ట్ మనం లోకల్గా తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు హైలీ ఇంపాసిబుల్, టికెట్ ఆ రోజు దొరికిన వాళ్ళు చాలా లక్కీ, కానీ ఒకవేళ దొరకకపోయినా ప్రాబ్లం లేదండి. చక్కగా 10 రోజులు స్వామివారిని మనం ఏ రోజైనా కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవచ్చు. కాబట్టి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా టీటీడీ యాప్లో వెబ్సైట్లో కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం టికెట్స్ బుక్ చేసుకోండి. ఉపవాసం అనేది మెయిన్గా మన హెల్త్ కండిషన్స్ బట్టి అండి. హెల్త్ అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది అని మీకు నమ్మకం ఉంటే హ్యాపీగా ఉపవాసము ఉండొచ్చు. ఉపవాసమే ఉండాలి అనేది ఏమీ లేదండి. మనము ఏ విధంగా పూజ చేసుకున్నా ఫైనల్గా తృప్తిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. వైకుంఠ ఏకాదశి రోజు ఇంట్లో స్వామివారి చిత్రపటము లేదంటే విగ్రహం పెట్టుకుని మనము ఏ విధంగా పూజ చేయాలి అనుకుంటామో ఆ విధంగా చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇలాగే చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అనేది ఏమీ లేదు. నైవేద్యం విషయంలో స్వామివారికి వడపప్పు, పానకము, పాయసము, అన్నం పాయసము, పులిహోర, ఇలా చక్కెర పొంగలి ఏదైనా తృప్తిగా స్వామివారికి సమర్పించుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆ రోజు పూజలో తులసీ దళాలతో పూజ చేయటము, పిండి దీపారాధనతో పూజ చేయటము ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ని ప్రమిదలు పెట్టాలి అనేది ఏమీ లేదు. మీరు ఒక్క ప్రమిద చేసి 7 వత్తులు లేదంటే 9 వత్తులు కలిపి ఏకవత్తిగా కూడా చేసి దీపారాధన చేసుకోవచ్చు. ఆ రోజు చదవాల్సినవి ముఖ్యమైనవి గోవిందనామాన్లు, విష్ణు సహస్రనామాన్లు. గోవిందనామాన్లు చదువుకుంటూ ముద్ద కర్పూరంతో లేదంటే కర్పూరం బిళ్ళలతో తులసీ దళాలతో అక్షింతలతో పూలతో ఇలా ఒక్కొక్క విధంగా కూడా స్వామివారికి పూజ చేయొచ్చు. మన దగ్గర ఏది వీలుగా అందుబాటులో ఉంటాయో వాటిలతో తృప్తిగా చేసుకున్నామా లేదా. పంచహారతి, ముత్యాలతో హారతి, కర్పూర హారతి ఇలా నైవేద్యాలు అన్నీ కూడా స్వామివారికి సమర్పించుకుని ఇలా హారతి అనేది చూపించాలి. సో ఫైనల్గా ఈరోజు వీడియోలో వైకుంఠ ద్వార దర్శనము అలాగే వైకుంఠ ఏకాదశి రోజు
పూజ ఏ విధంగా చేసుకోవాలి, నాకు తెలిసిన కొన్ని విషయాలు, ఉపవాసం గురించి నైవేద్యాలు ఇలా మీ అందరితో షేర్ చేసుకున్నాను. ముఖ్యంగా పూజ చేసే సమయంలో మన రెండు కాళ్ళకి చక్కగా పసుపు, రెండు చేతులకి నిండుగా గాజులైతే వేసుకోవాలండి, అది మర్చిపోవద్దు. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ, నచ్చితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వల్ల మీ యొక్క సపోర్టుతో ఈ వీడియో అలాగే మన ఛానల్ బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్వామివారి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ, కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వెంకటేశ్వర స్వామి ఐడల్ అలాగే పీట గురించి మన సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ నేను క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. మీ యొక్క కామెంట్కి నేను సాయి పూజ సామాగ్రి వాళ్ళ వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తానండి, ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.